49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. వెల్కమ్ బ్యాక్. తమకు విద్యాబుద్ధులు నేర్పిన బడికి పూర్వ విద్యార్థులు ప్రాణం పోశారు. సోషల్ మీడియా వేదికగా ఒక్కటై స్కూల్ అభివృద్ధికి తలా ఒక చేయి వేశారు. దాతల సాయం, ఉపాధ్యాయులు, ప్రభుత్వ కృషితో అనుకున్నది సాధించారు. శిథిలావస్థ నుంచి కార్పొరేటర్ స్కూళ్లకు ధీటుగా నిలుస్తున్న జగిత్యాల జిల్లా భూపతిపూర్ ప్రభుత్వ పాఠశాలపై ప్రత్యేక కథనం. ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులు, గ్రామస్తులు, దాతలు తోడయ్యారు. ఇంకేం, ఆ పాఠశాల సకల సౌకర్యాలతో కలకల్లాడుతోంది. పూర్తిగా అనేక మంది విద్యార్థులతో మంచి విద్యాబోధన కొనసాగుతోంది. విద్యార్థులను, తల్లిదండ్రులను ఆ పాఠశాల ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరి గ్రామస్తులు, దాతల సహకారంతో ఆ పాఠశాల ఎలా అభివృద్ధి చెందింది? విద్యార్థులు, దాతలు ఏమంటున్నారు? మన ఊరు మనబడితో ప్రభుత్వ స్కూళ్లు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. అన్ని రకాల సౌకర్యాలకు నిలయంగా నిలుస్తున్నాయి. ఇటు స్కూళ్ల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు దాతలు సైతం ముందుకొచ్చి సహకారం అందించాలని సర్కారు కోరింది. ఈ క్రమంలో స్థానికులు, పూర్వ విద్యార్థులు, ప్రభుత్వ కృషి ఉంటే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు ఎలా మారుతాయో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ ప్రభుత్వ పాఠశాలనే ఉదాహరణ. ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఈ బడి శిథిలావస్థకు చేరుకోగా స్కూల్ను బాగు చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించారు. పూర్వ విద్యార్థులు ముందడుగేసి స్కూల్ రూపురేఖలు మార్చేశారు. దీంతో నేడు ఈ స్కూల్ విద్యార్థులనే కాదు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పిల్లలను, తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందుకే ఈ స్కూల్లో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన సాగుతోంది. దీంతో ఈ స్కూల్లో భూపతిపూర్ గ్రామానికి చెందిన విద్యార్థులతో పాటు చుట్టుపక్కల 4 గ్రామాల విద్యార్థులు చదువుకుంటున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో కంటే మెరుగైన విద్య అందడంతో పాటు ఆహ్లాదకర వాతావరణం తమను ఆకట్టుకుంటోందని విద్యార్థులు చెబుతున్నారు. స్టూడెంట్స్ ను ఆకట్టుకునేలా తరగతి గదులు, సకల సౌకర్యాలు ఉన్నాయని అంటున్నారు. నా పేరు సోమశ్రీలాస్య. నేను 6వ తరగతి నుండి ఈ పాఠశాలలో చదువుతున్నాను. ఈ పాఠశాల ఎంతో బాగుంటుంది. ఇక్కడున్న వాతావరణం కానీ, ఇక్కడున్న బొమ్మలు, గోడలపై బొమ్మలు అన్నీ చాలా బాగుంటాయి, పిల్లలను ఆకర్షిస్తాయి. అందుకే చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ స్కూల్కి రావడానికి ఇష్టపడతారు. ఇక్కడున్న సార్లు కూడా మాతోటి ఎంతో చాలా బాగా ఫ్రెండ్లీగా ఉండి అన్ని ఏ డౌట్స్ ఉన్నా చెప్తారు, క్లారిఫై చేస్తారు, అస్సలే కోపంకి రారు. పిల్లల్ని వాళ్ళ కొడుకులు, కూతురులాగా చూసుకుంటారు. అందుకే ఈ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ క్లాస్లో వేరే స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటూ ఉండేదాన్ని. అందులో నేను ఎక్కువ అన్నిసార్లు కూడా ఏంటంటే ఎక్కువగా చెప్పేవాళ్ళు కాదు, ఎక్కువగా ఫోకస్ చేసేవారు కాదు. నేను ఎప్పుడైతే ఈ స్కూల్కి వచ్చానో మ్యాథ్స్లో చాలా వీక్గా ఉండేదాన్ని ఆ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు. సో నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు ఏంటంటే మ్యాథ్స్ చాలా ఇంప్రూవ్ అయింది. ఎంత ఇంప్రూవ్ అయిందనే నేను చెప్పలేను మాటల్లో. సో ఇంకా ఏంటంటే ఇక్కడ మాకు మ్యాథ్స్ సార్ కానీ అన్నిసార్లు కూడా చాలా చిన్న డౌట్ ఉన్న చెప్పేవారు. సో నాకు ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఏంటంటే తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఎక్కువగా చాలా బాగా పిల్లలకు నేర్పిస్తున్నారు. సో ఇంకా స్టడీ పర్పస్ వల్లనే కాదు, ఈ ప్లే గ్రౌండ్ కూడా, ఇంకా స్టేజ్, ఇంకా చాలా ఈ స్కూల్లో ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చాలా సౌకర్యాలు అనేవి ఉన్నాయన్నమాట. సుమారు 200 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాల దాతల సహకారంతో కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దారు. రంగురంగుల అలంకరణలతో పాటు ప్రతి గదిలో మహనీయుల చిత్రాలు, తెలంగాణ రాష్ట్ర చరిత్రను విద్యార్థులకు అర్థమయ్యేలా బొమ్మలు ఉన్నాయి. హరితహారం ఔన్నత్యాన్ని తెలియజేసేలా పెయింటింగ్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. ప్రతి ఒక్కరి సహకారంతోనే నేడు ఈ స్కూల్ ఇంత అద్భుతంగా రూపుదిద్దుకుంది. మా గ్రామంలోకి వచ్చేసి ప్రభుత్వ పాఠశాలలు మండలం కాదు, జిల్లాలో, మన జగిత్యాల జిల్లాలోనే అతి ఉత్తమమైనటువంటి నాణ్యతతో మరి మంచి ఉపాధ్యాయులు మా దగ్గర రావడం, పాఠశాల అభివృద్ధికి పాటుపడడం అనేది జరుగుతుంది.
ఇది వాళ్ళ డైలీ ఫోకస్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.